తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గ్రామదేవత పల్లాలమ్మ ఆశీస్సులు మాలవాణి తిప్ప పరిసర గ్రామ ప్రజలపై ఉండాలని, అమ్మవారిని వేడుకున్నానని ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కలవపూడి శివ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం మాలవాణి తిప్ప గ్రామంలో పల్లాలమ్మ జాతర కార్యక్రమం కనుల పండుగగా నిర్వహించారు. బాణసంచా కాలుస్తూ మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య జాతర మహోత్సవం కోలాహలంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కలవపూడి శివ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి చల్లని ఆశీస్సులు గ్రామస్తులపై ఉండాలని అమ్మవారిని వేడుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేగేసిన ప్రసాదరాజు, ముదుండి శ్రీనివాసరాజు, గొట్టుముక్కల బలరామకృష్ణంరాజు, గొట్టుముక్కల యువరాజు, వేగేసిన ఉమారాజు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. తిప్పు గ్రామంలో వేంచేసిన శ్రీ శ్రీ పల్లాలమ్మ తల్లి జాతర మహోత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా గ్రామస్తులందరూ కూడా జరుపుకుంటున్నాం. ఈ జాతరలో సుమారు 50 సంవత్సరాల వయసులకు గ్రామంలో అమ్మవారు నిదర్శనంగా ఉంటూ ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా చల్లని ఆశీస్సులు ఇస్తున్న అమ్మలుగన్న అమ్మ పల్లాలమ్మ తల్లి. పల్లాలమ్మ తల్లి జాతర మహోత్సవంలో నేను ఈరోజు ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాంతంలోకి రావటం, ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని జాతర మహోత్సవంలో పాల్గొనడం జరిగింది. అమ్మవారు ఈ ప్రాంతం అంతా కూడా పూర్వకాలం బాగా కష్టపడి ఉండే రైతులు ఉండాల్సిన పరిస్థితి ఉండేది. ఎప్పుడూ కూడా వర్షాకాలం వచ్చేటప్పుడు పూర్తిగా నీరుండేది, వేసవికాలం వచ్చేటప్పటికి ఉప్పు నీరు ఉండే పరిస్థితి ఉండేది. ప్రజల జీవన వృత్తికి కానీ జీవనాధారానికి కానీ కొంచెం కష్టతరంగా ఉండే పరిస్థితి ఉండేది. రానున్న రోజు కాలక్రమేణా ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది. ప్రత్యేకించి యువత ముందుకు వచ్చి ఈ ఆక్వా కల్చర్ బాగా చేసుకోవటం, అందరూ కూడా అభివృద్ధి చెందడం జరిగింది. పల్లాలమ్మ కూడా ఈ ప్రాంతానికి చల్లని ఆశీస్సులు ఇచ్చి అందరికీ కూడా ఆరోగ్యాన్ని, సంతోషాన్ని అమ్మ ఆశీస్సులు ఇస్తుంది. ఈ పల్లాలమ్మ జాతర మహోత్సవంలో అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి జాతరలో పాల్గొనటం సంతోషంగా ఉంది. అమ్మవారి ఆశీస్సులు నాకు కూడా ఇచ్చి సేవ చేసే భాగ్యాన్ని ఇవ్వాలని చెప్పి పల్లాలమ్మ తల్లిని కోరి ప్రార్థిస్తూ, అట్లాగే గ్రామస్తులందరికీ కూడా పల్లాలమ్మ జాతర మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. బాపట్ల జిల్లా అద్దంకి మండలం గోవాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్ గోవాడ వద్దకు వచ్చేసరికే రోడ్డు పక్కన ఉన్న సైడ్ కాలువలోకి బస్ బోల్తా కొట్టింది. బస్సులో సుమారు 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. వారిలో 5 గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది గాయపడిన వారిని అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తూర్పు కాపుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భీమవరం నియోజకవర్గ కూటమి జనసేన పార్టీ అభ్యర్థి పులపత్తి అంజుబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన తూర్పు కాపుల ఆత్మీయ సమావేశంలో అంజుబాబు మాట్లాడుతూ, తూర్పు కాపులకు ఓబీసీ సర్టిఫికెట్తో పాటు ఓబీసీ రిజర్వేషన్ దక్కేలా కృషి చేస్తానని, కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ పట్టణ అధ్యకులు చెనమల్ల చంద్రశేఖర్, తూర్పు కాపు సంఘం నాయకులు పాల్గొన్నారు. తూర్పు కాపులు చాలా బలమైన సంఘం. మీరు భీమవరం తూర్పు నుంచి వచ్చి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్ళు చాలా మంది. మీ అందరికీ ప్రధాన సమస్య ఏంటంటే ఓబీసీ సర్టిఫికెట్. అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు, సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వారికి బీసీ సర్టిఫికెట్ ఇవ్వాలంటే ఎంఎల్ఓ అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. మేము అధికారంలో వచ్చిన తర్వాత మీరు ఇక్కడ బీసీలుగా గుర్తించే విధంగా ఓబీసీ సర్టిఫికెట్ చదువుకునే విద్యార్థులందరికీ ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. మేము చాలా మంది ఉన్నాం పట్టణంలో, మాకు కమ్యూనిటీ హాల్ లేదు. మేము ఏదైనా మాట్లాడుకోవాలంటే ఇటువంటి భవనంలో వచ్చి మాట్లాడుకోవాల్సి వస్తుంది. మాకు ఒక కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి కోరారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తాము. మీరందరూ కూడా బంగారపు పనులు చేసుకునే
వారు ఎక్కువ మంది. బజారులో ఎక్కడన్నా దొంగతనం చేస్తే వాడు పోలీసులకు చిక్కితే వాడు ఎవరితో ఒక నోటుకొచ్చిన పేరు చెప్తాడు. పోలీసు వారు మిమ్మల్ని స్టేషన్ తీసుకెళ్ళి ఇబ్బంది పెడుతున్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరి మీద పోలీసు చర్యలు ఉండవని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు నిర్భయంగా ధైర్యంగా నిజాయితీగా మీ వ్యాపారాలు మీరు చేసుకోండి, మీకు పూర్తి సహకారం ఇస్తాను. భీమవరం పట్టణంలో అన్ని వీధులు సిమెంట్ రోడ్లు వేశాను, ఎక్కడ కార్ రోడ్లు వేయలేదు, అన్ని సిమెంట్ రోడ్లు వేసాను. సిమెంట్ రోడ్లు వేస్తే 20 సంవత్సరాలు ఉంటుందని, అదే తార్ రోడ్డు వేస్తే 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకే పాడైపోద్దని శాశ్వతంగా ఉండాలని చెప్పి ఆలోచన చేశాను. పేదవారి కోసం మన భీమవరం పట్టణంలో 82 ఎకరాల్లో పూర్తి 9500 కిట్కాయలు నిర్మించాను. 9500 నేను నిర్మించిన ఇళ్ళకి పేదవారికి ఎవరు ఇవ్వాల? ఇప్పుడు వరకు అలా పెట్టు కూర్చున్నాడు ఎమ్మెల్యే గారు. మేము వచ్చిన తర్వాత ఎవరైతే డబ్బులు కట్టించారో అర్హులైన వారందరికీ కూడా మీ అందరికీ కిట్లు ఇచ్చే ఏర్పాటు చేసింది. మన భీమవరం పట్టణంలో తాగునీటి సమస్య ఉండకూడదని 100 కోట్ల రూపాయలతో అమృత స్కీమ్ తీసుకొచ్చి పైప్ లైన్ వేసి 3 OHR నిర్మించాను. 4 సార్లు అసెంబ్లీలో మాట్లాడాను. ఇంతవరకు భీమవరం పుట్టిన తర్వాత ఏ ఎమ్మెల్యే మాట్లాడాల? నేను అక్కడే 14 సార్లు మాట్లాడాను. ప్రజల సమస్యల గురించి మాట్లాడాను. మనకి 2 ఓట్లు ఉంటాయి. 1 ఓటు వేస్తే అది ఎంపీకి వెళ్తుంది, 2 ఓటు వేస్తే ఎంఏకి వెళ్తుంది, ఎమ్మెల్యేకి వెళ్తుంది. అది కాదు ప్లస్. ఎంపీ ఓటి, ఎమ్మెల్యే ఓటి, కమలాని ఓటి కాదు ప్లస్. సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కాకినాడ జేఎన్టీఈలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాట్లను శనివారం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జయనివాస్, రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్, సర్వే, సమాచార పౌర సంబంధాలు, ఏపీఈ, పీడీసీఎల్, ఆర్ఎంసీ, రోడ్డు భవనాలు, బీఎస్ఎన్ఎల్ ఇతర శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ సెంటర్లు, కంట్రోల్ రూం, మీడియా సెంటర్, సీసీ కెమెరాలు, టీవీలు, నెట్వర్క్ సదుపాయాలు, సిబ్బందికి భోజనం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఇప్పటి వరకు చేసిన ఏర్పాట్లను అధికారులతో కలిసి కలెక్టర్ సమీక్షించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఓటర్లకు పిలుపునిచ్చిన కాకినాడ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ రామారావు. వైసీపీ గెలుపునకు ప్రతి ఒక్కరూ ఆశీస్సులు ఇవ్వండి, ఓటర్లను విజ్ఞప్తి చేసిన నర్సరావుపేట వైసీపీ అభ్యర్థులు గోపిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్. కాకినాడలో ట్రాఫిక్ సిబ్బందికి గ్లూకోజ్ వాటర్ పంపిణీ, దాతలకు కృతజ్ఞతలు తెలియజేసిన ట్రాఫిక్ పోలీసులు. మాలవాణి తిప్ప గ్రామంలో ఘనంగా పల్లాలమ్మ జాతర, అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్న స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కలవపూడి శివ. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.